గోవిందాయనమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. మనందరికీ ఎంతో సుపరిచితులైన తనికెళ్ళ భరణి గారు. వారు ఎప్పటి నుంచో సినిమా ఆర్టిస్ట్, అలాగే కవి, అలాగే కొన్ని సినిమాలు కూడా నిర్మించినట్లు ఉన్నారు. నేను అనుకోవడము వారు బ్రాహ్మణులండి, కానీ హిందుత్వానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మత ప్రచారం చేస్తూ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు కూడా గమనించండి. For your information, I worked for 7 years in Amrutavani Christian Communication Center in audiovisual department. So I know, aarambhanchi chivardaka aku abhayudu dantattu aajiva saram no karyakramala nen palgunna. అదండి విషయం విన్నారు కదా, జీసస్ అనగానే ఎవరికైనా తెలిసేదా ప్రేమ, దయ, క్షమ. బైబిల్ నుండి ఆది అంత్యం, మొదటి నుండి చివరి వరకు అంతా కూడా ప్రతిదీ కూడా చాలా గొప్ప విశేషమే, అద్భుతమే, చాలా గొప్ప విషయమేనట. 18 సంవత్సరాల పాటు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లో వీరు వర్క్ కూడా చేశారట. తనికెళ్ళ భరణి గారికి జీసస్ అంటే చాలా 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 ఇష్టం అట. మీరు ఒకసారి ఆలోచించండి, ఏ రోజన్నా వీరు రాముడు అనగానే ప్రేమ, దయ, క్షమ, కృష్ణుడు అనగానే ప్రేమ, దయ, క్షమ, శివుడు అనగానే ప్రేమ, దయ, క్షమ ఎప్పుడైనా మాట్లాడారా వీళ్ళు? ఎప్పుడైనా అసలు విన్నామా మనము? వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని కావాలని కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కోసం వర్క్ చేస్తారండి. ప్రత్యేకించి తనికెళ్ళ భరణి గారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లో 8 సంవత్సరాల పాటు వర్క్ చేశారట. వీళ్ళు ఈ క్రిస్టియన్ దేవుడి మీద రకరకాల పాటలు, పద్యాలు కూడా రాసిపడేశారు. పరమశివుడు సముద్ర మధనంలో సముద్రం అంతా హాలాహల వస్తే అదంతా తీసుకొని నీరుడికాయ పరిమాణం తీసుకొని మింగి పడేశారంటే ఏమంటే ప్రేమతో కాదా, దయతో కాదా? మనం ఎన్ని అపరాధాలు చేసి ఉంటాము, బ్రహ్మగారు మనల్ని సృష్టి చేసినప్పటి నుంచి అనంత కూడా అపరాధాలు చేసి ఉంటాం మనం. అలాంటి అపరాధాలు చేసినా మనల్ని అందరినీ క్షమించి లోకమంతా బాగుండాలి, ప్రాణులకు ఏ విధమైన సంకటము కలగకూడదని లోక కళ్యాణాన్ని కాంక్షించి కదా పరమశివుడు హాలాహలం మింగేసి గొంతులో పెట్టుకుని గర్ల కంఠుడయింది, నీల కంఠుడయింది. దయ కాదా అది, ప్రేమ కాదా అది, క్షమ కాదా అది? రామచంద్రుడు లోకంలో ఎవరినీ ప్రేమించలేదా? ఈ జీసస్ అనే ఆయన ఎవరో ఒక వేసి మీద రాళ్ళు చేస్తుంటే ఆమెకి సపోర్టు చేసి మీలో ఎవరు తప్పు చేయకపోతే తప్పు చేయని వాళ్ళు ఎవరో వచ్చి వీడి మీద రాయేయాలి అని చెప్పాడంటే ఇంత గొప్పగా చెప్పుకుంటారు. శ్రీరామచంద్రుడు తప్పు చేసిన అహల్య రాయిలా పడి ఉంటే ఆమెని కేవలం తన పాద ధూళి తగిలించి ఉద్ధరించి తిరిగి అతివను చేసి ఆమె మానుష్య రూపం పొంది లేచి నిలబడితే ఆమెను తల్లిగా భావించి తానే తిరిగి ఆమెకు అమ్మాయిని నమస్కారం చేసి తన దారిని తాను వెళ్ళిపోయిన మహోన్నత చరిత్ర కలిగిన వాడు. ఏంటో ఎంతసేపు ఉన్నా పెరట చెట్టు వైద్యానికి పనికిరాదు, పొరుగింటి పులకూర బాగా రుచిగా ఉంటుంది. ఎక్కడో ఏంటో ఏ దేశమో నీళ్లు తినడానికి తిండి, కూరగాయలు అన్నము ఏమీ లేకుండా ద్రాక్షరసం పులి పెట్టుకొని తాగుతూ కట్టుకోవడానికి సరిగ్గా గుడ్డలు లేకుండా ఎడారి గొర్రెల్ని మేపుకుంటూ తిరుగుతూ ఎక్కడో ఒక వ్యక్తి పుట్టాడు అని పుస్తకాలు రాశారు. కనీసం ఉన్నాడో లేదో కూడా ఒక ఆధారం లేదు. లేడయ్యా బాబు కల్పిత కథలు ఇవన్నీ ఉన్నాడు అనడానికి ఒక సాక్షి ఇప్పుడు మాకు దొరకలేదని విదేశాల్లో సైంటిస్టులే పరిశోధనలు చేసి మరీ చెప్తూ ఉంటే వీళ్ళు హిందువులయ్యి ఉండి అందులోనూ బ్రాహ్మణులయ్యి ఉండి ఎలా నెత్తిన మోసుకొని క్రైస్తవ్యాన్ని తిరుగుతున్నారో గమనించండి. బైబిల్ ఆద్యంతం మొదటి నుండి చివరి వరకు అన్ని అమృత వచనాలట. చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయంట బైబిల్లో. మరి ఆ బైబిల్లో ఉన్న భూతుల సంగతి అండి, ఎన్ని భూతులు ఉన్నాయి అందరికీ తెలుసు, ఎన్ని భూతులు ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప విషయాలు బైబిల్ చెప్తుందట. ఏం భగవద్గీత కంటే గొప్ప విషయాలు చెప్తుందా బైబిల్? రామాయణంలో విషయాల కంటే గొప్ప విషయాలు ఉన్నాయా ఆ పుస్తకంలో? ఏమండి పంచమ వేదమని ప్రసిద్ధించబడిన భారతంలో కంటే కూడా గొప్ప విషయాలు ఉన్నాయా? భాగవతం ఇచ్చినట్లుగా మోక్షమేమైనా ఇస్తుందా ఈ పుస్తకం? ఎందుకు ఈ విధంగా మొయ్యాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళు క్రిస్టియన్స్ లో కూడా ఉన్నారండి చాలా మంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు క్రిస్టియన్స్ పాపులర్ అయిన వాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే మేము పాపులర్ అయ్యాము, అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రామాయణం చదువుతానంటే రామాయణంలో గొప్ప విషయాలు ఉన్నాయి, భారతం చదివాను, భారతంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, నాకు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టము అన్న వాడిని మీరెవరినైనా చూసారా? వాళ్ళు ఎంత పాపులర్ అయినా ఇంకా పాపులారిటీ పెంచుకోవడం కోసం కానివ్వండి, 4 రకాల మతాల వారిని ఆకర్షించడం కోసం కానివ్వండి ఇంకొక ధార్మిక గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడరు. ప్రత్యేకించి హిందువుల ధార్మిక గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడరు, పైగా వాళ్ళు నిరసిస్తారు, వ్యతిరేకిస్తారు, బురద చల్లుతారు.
ఏ వాళ్ళకున్న మాత్రము పట్టుదల పౌరుషము కూడా లేదా? ఎలా ఇలా మళ్ళా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ 8 సంవత్సరాలు వర్క్ చేస్తారండి? ఎలా వర్క్ చేస్తారండి? పుట్ట గడవకపోవచ్చు, పుట్ట నిండకపోవచ్చు, కానీ దానికి ఇదా దారి? వీళ్ళు మహాటంగా మైకుల ముందు ఉపన్యాస వేదికల మీద ఎలా చెప్పుకుంటున్నారో చూడండి. బ్రాహ్మణుడై ఉండి యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, బైబిల్ మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా నీతినే బోధిస్తుంది, చాలా గొప్ప గ్రంథం, దయాజాలి క్షమ యేసుక్రీస్తు ఉన్నట్లు ఎవరిలో లేవు. మరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమిటి, వీళ్ళ తాలూకా సామాజిక వర్గం వాళ్ళు వచ్చి ఏమయ్యా ఈ మాటలు ఏమిటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలుకి నువ్వు చెయ్యాల్సిన కర్మ నువ్వు చేస్తున్నావా సరిగ్గా, నువ్వు ఏ ఇంట్లో పుట్టావు, ఎలాంటి కర్మ చెయ్యాలి, నువ్వు ఎలాంటి కర్మ చేస్తున్నావు, ఎలాంటి ప్రచారం చేస్తున్నావు, ఇవి చేయొచ్చా నువ్వు అని ఖండించారా ఒక్కలైనా? ఏమండి ఖండించారా ఒక్కలైనా? ఇలాంటి మాటలు బోరడు మంది బ్రాహ్మణులు మాట్లాడుతున్నా సరే వీళ్ళెవ్వరూ ఖండించరు, మనకెందుకు లేదని ఊరుకుంటారు. ఇంకెవరన్నా వచ్చేసి వీళ్ళని ఒక్క మాట అంటే చూడండి, ఏదో ధర్మం మీద ఏదో దాడి జరిగినట్టుగా ఎంత గొడవ చేస్తారు. బైబిల్ మొత్తం మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా మొత్తం గొప్ప నీతి ఉంది, గొప్ప నీతి శాస్త్రం బైబిల్ అని చెప్తున్నారండి వీళ్ళు. ఖండించారా ఎవరైనా ఈ వ్యాఖ్యలని, అడిగారా ఏమిటి ఈ మాటలని? నేనెందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే ఏదో ద్వేషభావంతో కాదండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్టియానిటీలో వీళ్ళకి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయో తెలుసా మీకు? ఈ క్రిస్టియన్ మతం గురించి ప్రమోట్ చేయడం లేదా ప్రచారం చేయడం అనేది ఒక సాధారణమైన హిందువు చేస్తే వాళ్ళకు ఒక రేటు. హిందువుల్లోనే కొంచెం ఓసీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారు, కొంచెం పెద్ద సామాజిక వర్గాల్లోనూ కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, కాస్త ధనవంతులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు చూసారు, వాళ్ళు ఈ క్రిస్టియానిటీ గురించి ప్రమోట్ చేయడం ప్రచారం చేస్తే వాళ్ళకు ఇంకొక రేటు. గొప్ప హిందూ సాంప్రదాయం పాటించే మహిళ ఎవరైనా ఉంటే ఆ మహిళ వచ్చేసి వీళ్ళ మతాన్ని ప్రమోట్ చేస్తే ఆవిడకి ఇంకొక రేటు. ప్రత్యేకించి బ్రాహ్మణ సామాజిక వర్గాల వాళ్ళు క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం ప్రచారం చేయడం చేస్తే వాళ్ళకి ఇంకాస్త గొప్ప రేట్ అనమాట, ఇంకాస్త గొప్పగా ఉంటుంది వీళ్ళకి మత ప్రచారానికి వాడుకోవడానికి. మన హిందువుల్లో ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు ఉంటారు చూసారు, వాళ్ళు ఈ క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తూ మంచి మాటలు మాట్లాడారంటే, వాళ్ళ ఉపన్యాసాలు చెప్పారంటే వాళ్ళకి కోట్ల రూపాయల్లో ఉంటుంది రేటు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే, ఈ వీడియో క్లిప్పులు చూపించుకొని చూసారా, హిందూ సమాజంలో ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పెద్ద మనిషి, ఎంతో పేరున్న వ్యక్తి, ఎన్నో శాస్త్రాలు తిరిగేసిన వ్యక్తి, ఆ శాస్త్రాల్లో ఏమీ లేదని దులిపి అవతల పడేసి మన క్రిస్టియానిటీ గురించి బైబిల్ గురించి గొప్పగా చెప్తున్నాడు అని వీళ్ళు చూపించుకొని అమాయక హిందువులని, పాప ముఖ్యంగా అందులోనూ కాస్త దళితులను ఎవరినైనా మారుమూల ప్రాంతాల వారిని మతం మార్చడానికి వీటిని బాగా వాడుకుంటారు, కాబట్టి వీళ్ళతోటి బాగా చెప్పిస్తారు. మనం అమ్ముడుపోవాల్సిన అవసరం ఏమిటి అనేది నా ఆవేదన అండి, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా ఉన్నత సామాజిక వర్గాల్లో పుట్టి, ఉన్నత కుటుంబాల్లో పుట్టి, సాంప్రదాయం పాటించే కుటుంబాల్లో పుట్టి ఏమాత్రం మొహమాటము భయమో లేకుండా బాహటంగా యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, బైబుల్ చాలా గొప్ప గ్రంథము, నేను క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పనిచేశాను, ఈ క్రిస్టియన్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని మాట్లాడుతున్నారంటే దీనిని క్రిస్టియన్స్ ఎందుకు ఇలా చెప్పిస్తున్నారు, ఎందుకు వాడుకోవడానికి చెప్పిస్తున్నారో ఒక సగటు హిందువుకి అర్థమైతే నా వీడియో ప్రయోజనం అదేనండి. నా ధర్మం నాకుంది, నా దైవం నాకున్నాడు, నేనే మాట్లాడు, నాకు ఇంకొకరు మత గ్రంథంతో అనవసరము, వాళ్ళ దేవుడితో అనవసరము అని వీళ్ళు మాట్లాడితే ఎంతమంది హిందువులు ప్రేరణ పొందుతారు? వీళ్ళు పొరపాటును కూడా మాట్లాడరు అన్నమాట, వీళ్ళ సైడ్కి ఏ ఆపదార రాకూడదు, వీళ్ళు బాగా అందరితోటి కలిసి సెక్యులర్ భావజాలంతో ఉండి అందరు దేవుళ్ళను, అలాగే బాబాలని, సమాధుల్ని, మసీదుల్ని, దర్గాలను కూడా నెత్తిని పెట్టుకుని మోస్తామంటారు. వీళ్ళని చూసి మిగతా అందరూ ఆహా గొప్ప మత సాంతస్యం అంటే ఇదే అనేసి సెక్యులర్ భావజాలంతో తయారైపోతారు. ఎప్పుడు సెక్యులర్ భావజాలం సమాజంలో విపరీతంగా పెరుగుతుందో దెబ్బ మన ధర్మానికే జరుగుతుంది, ఎవ్వరికి ఇంకా వేరే ఏ మతానికి దెబ్బ ఉండదు, మన దేవాలయాలకి, మన దేవుళ్ళకి, అలాగే మన సాంప్రదాయానికి, సంస్కృతికి బాగా దెబ్బ తగులుతుంది, తద్వారా దేశానికి దెబ్బ తగులుతుంది. ఎంత ప్రమాదకరము ఇలాంటి వ్యాఖ్యలు, చాలా మంది విని నిజమే అనుకుంటారు కదా. ఎవరైనా బాగా పాపులర్ అయిన వాళ్ళు, సెలబ్రిటీలు, ఉన్నత సామాజిక వర్గాలు పుట్టిన వాళ్ళు ఏదైనా పబ్లిక్లో చెప్పేస్తే అందరూ అది నిజమే అనుకుంటారు కదండి, ప్రమాదం కాదా ధర్మానికి ఆలోచించండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నారండి, తెలుసుకోవాలి హిందువులు. ఇలాంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్లు చేయకూడదు. దయచేసి సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు కాస్త సనాతన ధర్మ పట్ల అవగాహనతోటి ధర్మాన్ని కాస్త దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని పరిపరి విధాలుగా వేడుకుంటున్నానండి. ధర్మ రక్షిత రక్షిత, లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.